హలో ఎవ్రీవన్, తెలుగులో టెక్ హెల్ప్ ఛానల్కి స్వాగతం. ప్రతి స్టాక్ ట్రేడర్ తెలుసుకోవాల్సిన 7 ఇంపార్టెంట్ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో. ఈ వీడియోలో మొత్తం మ్యాటర్ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది, బట్ అయితే నేను మొత్తం తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం తెలుగులో టైప్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే, సో నేను మీకు తెలుగులో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మెయిన్గా మనము ఇంట్రాడే ఓపెన్ అవర్స్లో ఎలా ట్రేడ్ చేయాలి, ఓకే, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఓకేనా, ఇంకా వరల్డ్ మార్కెట్స్ ఓపెనింగ్ అయినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంకా క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు మనం వాటికి ఎలా రియాక్ట్ కావాలి, మనం ఏమైనా సరే ట్రేడింగ్ చేసుకుంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం లాసెస్ను కంట్రోల్ చేసుకోగలం, మళ్ళీ మనం బ్రేకింగ్ న్యూస్ అండ్ సెక్టార్ బేస్డ్ న్యూస్, ఎక్స్పైరీ డేట్, డెరివేటివ్స్ ఎక్స్పైరీ డేట్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అండ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ గురించి, వీటన్నింటి గురించి మనం ఈ వీడియోలో ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. టెక్ హెల్ప్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు, స్టాక్ మార్కెట్ గురించి టెక్నికల్ అనాలసిస్ వీడియోస్, ఫండమెంటల్ అనాలసిస్ వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. డే ట్రేడింగ్ టైమింగ్స్లో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనము ఇంట్రాడే లేకుంటే డే ట్రేడింగ్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే టైమింగ్ అనేది అవసరం లేదు, వాళ్ళు ఏ టైం అయినా చేయొచ్చు. స్టాక్ మార్కెట్కు న్యూగా వచ్చిన వాళ్ళు, ఓకే, కొత్తగా నేర్చుకునే ట్రేడర్స్ మాత్రం మీరు అవాయిడ్ చేయాలి. ఫస్ట్ 30 మినిట్స్ మీరు అవాయిడ్ చేయాలి. 30 మినిట్స్లో ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉంటుంది, మార్కెట్ వాలటైల్ అనేది ఎక్కువ ఉంటుంది, హెచ్చుతగ్గులు అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి మీరు వాటన్నింటినీ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ 9:15కి మార్కెట్ స్టార్ట్ అయితే అట్లీస్ట్ 20 మినిట్స్ మీరు అవాయిడ్ చేసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ 20 మినిట్స్ కూడా 20 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు అక్కడ మీరు మంచి ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు వాచ్ చేయండి ఎవ్రీడే, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన వరకు అట్లీస్ట్ ఒక 6 మంత్స్ మీరు వాచ్ చేస్తే కానీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ రాదు. మీరు ఈ టైంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓకే, మీరు ఈ టైంలో ట్రేడింగ్ చేయకూడదు. ట్రేడింగ్ చేసినట్టయితే ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, కాబట్టి లాసెస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది, లాస్ వచ్చేదానికి ఎక్కువ స్కోప్ ఉంది, కాబట్టి మీరు అవాయిడ్ చేయడం చాలా మంచిది. మార్కెట్ క్లోజింగ్ టైమింగ్లో కూడా మీరు చూసినట్లయితే మార్కెట్లో ఎక్కువ హై ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, ఎందుకంటే స్టాక్స్ అన్నీ కూడా స్క్వేర్ ఆఫ్ చేస్తారు చాలామంది. ఓకేనా, చాలామంది వాళ్ళు మార్జిన్స్ యూజ్ చేసి స్టాక్స్ బై చేస్తారు, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా స్క్వేర్ ఆఫ్ చేసుకోవాలి. 3 గంటల 10 నిమిషాలకు ముందుగానే వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా 3 నుంచి 3:30 వరకు ఎక్కువ హై లో ఇట్లా ఫ్లక్చువేషన్స్ చూడొచ్చు, కాబట్టి మీరు ఈ 3 నుంచి అవాయిడ్ చేయడం చాలా మంచిది. మీరు ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయితే ఈ 30 మినిట్స్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి మంచి స్కోప్ ఉంటుంది. చాలామంది ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఈ 30 మినిట్స్లోనే ఎక్కువ ట్రేడ్ చేస్తారు, అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. వాటికి చాలా చాలా టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ నేర్చుకున్న తర్వాతనే మనం అప్లై చేయాలి. బ్లైండ్గా వెళ్ళి అప్లై చేస్తే ఇక్కడ లాసెస్ వచ్చేదానికి ఎక్కువ స్కోప్ ఉంది, కాబట్టి మీరు అలాంటి చేయొద్దు. యూరోపియన్ మార్కెట్స్ ఇంపాక్ట్ అనేది మన స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది, కాబట్టి ఈ యూరోపియన్ స్టాక్ మార్కెట్స్ ఓపెనింగ్ టైమింగ్లో మనం చాలా జాగ్రత్త వ్యవహరించాలి. యూరోపియన్ మార్కెట్స్ డౌన్ ట్రెండ్లో ఓపెన్ అయినప్పుడు ఇండియన్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటే మన ఇండియన్ మార్కెట్ కూడా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళేదానికి మోర్ స్కోప్ ఉంది, కాబట్టి మనం ఒకసారి యూరోపియన్ మార్కెట్ ఓపెన్ అవర్స్లో యూరోపియన్ మార్కెట్ను కూడా యూరోపియన్ మార్కెట్ ఇండెక్స్ను ఒకసారి చూడాలి. యూరోపియన్ మార్కెట్
పాజిటివ్లో ఉండి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా పాజిటివ్లో ఉంటే ఇంకా పాజిటివ్ వెళ్ళేదానికి స్కోప్ ఉంటుంది. మీరెందో షార్ట్ సెల్ ఎందో చేసి ఉన్నట్లయితే వాటిని ఎగ్జిట్ అవ్వచ్చు. వీటి సినారియోస్ మీద యూరోపియన్ మార్కెట్ను మీరు చూస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎక్స్పైరీ పీరియడ్ ఆఫ్ డెరివేటివ్స్, ఓకే, ఈ డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోతాయి. ఓకే, లాస్ట్ థర్స్డే ఆఫ్ ఎవ్రీ మంత్, ఓకే, ఇవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోతాయి. ఓకే, లాస్ట్ వీక్లో థర్స్డేలో ఎక్స్పైర్ అయిపోతాయి కాబట్టి మీరు ఆ ఒక్కరోజు ఎక్కువ వాలటైల్ అనేది ఉంటుంది. ఓకేనా, మీరు ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ చూసినట్లయితే ఆ రోజు లాస్ట్ డే కాబట్టి ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ అన్నీ ఆ రోజు సెటిల్మెంట్ అయిపోతాయి. అంటే ఆ రోజు ఖచ్చితంగా చాలామంది సేల్ చేస్తారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చాలా వరకు ఈ రోజున ఈ డెరివేటివ్స్ ఎక్స్పైరీ రోజున మీరు అవాయిడ్ చేయడమే బెస్ట్. స్టాక్ మార్కెట్ అవాయిడ్ చేసి మీరు జస్ట్ అబ్జర్వ్ చేయొచ్చు ఇనిషియల్ డేస్లో. లేదు మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, స్టాక్ మార్కెట్లో మంచి పట్టుంది అంటే ఆ రోజు కూడా మీరు ట్రేడ్ చేయవచ్చు. ఫైనాన్షియల్ క్వార్టర్లీ రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు చాలా కంపెనీలు కూడా ఇవి ఫ్లక్చువేట్ అవుతాయి. ఇప్పుడు మీరు ఇన్ఫోసిస్ కంపెనీని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఇన్ఫోసిస్ కంపెనీ రిజల్ట్ వచ్చినప్పుడు ఎక్కువ ఫ్లక్చువేట్ అయ్యేదానికి స్కోప్ ఉంది. లేదు ఇన్ఫోసిస్ కంపెనీ కాకుండా ఇంకా వేరే కంపెనీ తీసుకున్నట్లయితే వేరే కంపెనీస్ కూడా ఫ్లక్చువేట్ అవుతాయి. రిజల్ట్ పాజిటివ్గా ఉంటే కంపెనీ స్టాక్ అనేది పాజిటివ్గా మూవ్ అవుతుంది, రిజల్ట్ నెగిటివ్గా ఉంటే కంపెనీ స్టాక్ అనేది నెగిటివ్గా మూవ్ అవుతుంది. మీరు ఇన్ కేస్ పెరుగుతుందని చెప్పి కొన్నారనుకోండి అప్పుడు నెగిటివ్ రిజల్ట్ వస్తే తగ్గడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ ఆర్డర్లు మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకున్నట్లయితే మీరు ఎక్కువ లాస్ రాకుండా కాపాడుకోవచ్చు. ప్లస్ మీరు కొత్తగా స్టాక్ మార్కెట్కి వచ్చింటే ఇలాంటి స్టాక్స్ను మీరు అవాయిడ్ చేయడం మంచిది. ప్లస్ ఎక్కువ ప్రైస్ ఉండే స్టాక్ను అవాయిడ్ చేస్తే మీరు ఎక్కువ లాసెస్ నుంచి ఎక్కువ ప్రాఫిట్ నుంచి అవాయిడ్ అవుతారు. కానీ మీరు సేఫ్ జోన్లో ఉంటారు కాబట్టి ఎక్కువ ప్రైస్ ఉండేటువంటి స్టాక్ను ఎక్కువ ఫ్లక్చువేట్ అయ్యే స్టాక్ను మీరు అవాయిడ్ చేయడం చాలా వరకు మంచిది. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్, గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ను అనౌన్స్ చేసినప్పుడు, ఐఐపి ఫిగర్స్ను అనౌన్స్ చేసినప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మార్కెట్ అనేది చాలా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతుంది. ఆటో సెక్టార్, టెలికామ్ సెక్టార్ ఇలాంటి సెక్టార్స్ ఏదైనా సరే అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు కూడా మనకు ఇలా కనిపిస్తుంది. ఆ సెక్టార్ స్టాక్స్ అనేటివి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంటుంది. ఇంకా ఏదైనా సరే ఒక సెక్టార్, అంటే ఇప్పుడు ఒక ఆటోమొబైల్ సెక్టార్ కానీ ఒక టెలికామ్ సెక్టార్ కానీ ఆ సెక్టార్కి సంబంధించినప్పుడు ఏదైనా ఒక న్యూ కాంపిటీటరు మార్కెట్లోకి వచ్చి అనౌన్స్ చేసినప్పుడు, ఏదైనా ఒక ప్రొడక్ట్ని వాళ్ళ కొత్త ప్రొడక్ట్ని అనౌన్స్ చేసినప్పుడు కూడా స్టాక్ మార్కెట్ అనేది హై లెవెల్లో ఫ్లక్చువేట్ అవుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు మేము మనం చూసినట్లయితే కొత్తగా జియో వచ్చింది, దాని ఇంపాక్ట్ వలన స్టాక్ ప్రైసెస్ చూడొచ్చు. మీరు భారతి ఎయిర్టెల్ కానీ ఐడియా సెల్యులర్ కానీ ఈ స్టాక్స్ అన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. కాబట్టి ఇలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్త వహించాలి. ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ అంటే రెపో రేట్స్, రివర్స్ రెపో రేటు ఇలాంటివన్నీ ఆర్బీఐ అనౌన్స్ చేసినప్పుడు కూడా బ్యాంక్ ఇండెక్స్ మీద అన్ని బ్యాంక్స్ మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వీటి మీద కూడా మీరు ఒక కన్ను వేసుకొని ఉండాలి. ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు, ఓకే, ఇలాంటి అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు స్టాక్ ప్రైస్ అనేటివి అన్నీ కూడా బాగా ఫ్లక్చువేట్ అవుతున్నాయి, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. ఇంకా ప్రైస్ హైక్ ఉన్నప్పుడు ఆటోమొబైల్స్ కానీ మెటల్స్ కానీ ప్రైస్ హైక్ ఉన్నప్పుడు కూడా మనము చూడొచ్చు ఈ పాజిటివ్ అనేది నెగిటివ్ ట్రెండ్ అనేది చూడొచ్చు. ఇంకా స్పెసిఫిక్ సెక్టర్ బేస్డ్ న్యూస్ వచ్చినప్పుడు, అంటే ఎనీ అప్లికేషన్ ఆఫ్ ట్యాక్సెస్, డ్యూటీస్, ఇంపోర్ట్ ట్యాక్స్, ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఇలాంటి ఇంపోజ్ చేసినప్పుడు, గవర్నమెంట్ ఇంపోజ్ చేసినప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి కంపెనీల మీద, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు కొన్ని ఉంటాయి, అలాంటి కంపెనీల మీద ఈ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఒక్కోసారి కంపెనీల మీద కాకుండా ఒక సెక్టార్ మీద కానీ ఒక వస్తువు మీద కానీ అది ఇంపోర్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ అనేది ట్యాక్స్లు అనేది ఇంపోజ్ చేస్తుంది. అప్పుడు ఆ స్టాక్ అనేది
రిలేటెడ్ స్టాక్ అనేది ఖచ్చితంగా ఫ్లక్చువేట్ అవుతుంది, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎనీ సబ్సిడీ బై ద గవర్నమెంట్ టు స్పెసిఫిక్ సెక్టార్, ఏదైనా సబ్సిడీ ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ స్పెసిఫిక్ సెక్టార్కి, అలాంటప్పుడు కూడా స్టాక్స్ ప్రైస్ అనేది ఇంపాక్ట్ అవుతాయి. ఇంకా ఏదైనా ప్రైసెస్ హైక్ ఆర్ రిడక్షన్ ఇన్ ప్రైసెస్, ఇది కూడా ఇంపాక్ట్ చేస్తుంది స్టాక్ మార్కెట్ను. మీరు చూడొచ్చు పెట్రోల్ ప్రైస్ హైక్ అవ్వడం కానీ పెట్రోల్ ప్రైస్ డౌన్ కావడము, ఇలాంటివన్నీ కూడా స్టాక్ మార్కెట్ను ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి ఈ న్యూస్ అంతా కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏదైనా సరే బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పుడు, ఏదైనా అనౌన్స్మెంట్స్ కానీ, ఏదైనా వారు, ఏదైనా భూకంపాలు, యుద్ధాలు, ఓకే, ఏదైనా టెర్రరిజం అటాక్స్ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా స్టాక్ మార్కెట్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇలాంటి విషయాల్లో. మీరు తప్పకుండా స్టాప్ లాస్ ఆర్డర్ మెయింటైన్ చేసినట్లయితే ఎక్కువ లాసెస్ లేకుండా, ఇలాంటివి ఏదైనా వచ్చినా సరే తక్కువ లాసెస్తో మీరు ఎగ్జిట్ అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇలాంటి టెక్నికల్ వీడియోస్, కొత్త ఇన్ఫర్మేషన్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ టెక్నిక్స్ కూడా మీకు నేను పంపిస్తాను, మీకు ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీకు ఇవంతా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. మీకు ఏదైనా కొత్త వీడియోస్ కావాలి, ఏదైనా టెక్నిక్ కావాలి అనుకుంటే మీరు నాకు ఈమెయిల్ పంపించండి, నేను కొత్త వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను. టెక్నికల్ అనాలిసిస్ ఏమైనా సరే మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు నాకు మెయిల్ పంపించండి, మెయిల్ ఐడి ramanjul.techhelp@gmail.com. నేను టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్ రన్ చేస్తున్నాను, వాటికి మీరు అటెండ్ కావచ్చు, అటెండ్ అయి నేర్చుకోండి. మీరు మీ హార్డ్ మనీని ఇన్వెస్ట్ చేసే ముందు ఏదైనా సరే మంచి టెక్నిక్స్ నేర్చుకొని అప్పుడు మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయండి. నేను నేర్చుకోవడానికి ఎవరు కూడా ఎక్కువ ఛార్జెస్ అనేది చేయరు, నేను కూడా ఎక్కువ ఛార్జెస్ అనేది చేయడం లేదు. సో మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఒక టెక్నిక్ అనేది, ఒక ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది, ఆ స్ట్రాటజీతో ఆ స్ట్రాటజీస్ ఫాలో అయినట్టయితే మీరు మ్యాక్సిమం రిటర్న్స్ అనేది పొందవచ్చు. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ అనేటివి మీరు కవర్ చేయవచ్చు, మీకు టెక్నిక్ అనేది కంప్లీట్ టెక్నిక్ అనేది తెలిసింటే. కాబట్టి మీరు అటెండ్ కానీ, ట్రైనింగ్స్ అటెండ్ కానీ. ఈ వీడియోలో నా తెలుగు అంత కరెక్ట్గా లేకపోవచ్చు, ఓకే, కొన్ని తప్పులు ఉండొచ్చు నా తెలుగులో, ఓకేనా, మీరు క్షమించాలి. ఓకే, నాకు ఇలాగనే తెలుగు వస్తుంది, కాబట్టి నేను ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోండి.